సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సహస్ర ఈరోజు మనతో ఉన్నారు అసలు మిలియన్ ఫాలోవర్స్ నీకు రావడానికి నువ్వు అసలు ఏం చేసావు ఇన్స్టాగ్రామ్ లో అని నాకు ఒక పర్టికులర్ నీష్ అనేది ఏం లేదు అంటే ఇది నీకు ప్యాషనా లేదంటే ప్రొఫెషనా ఇప్పుడు నీకు ఇది ఉంది ఇప్పుడు ప్రొఫెషన్ అయిపోయింది ఆల్మోస్ట్ సో నీ మీద చాలా ట్రోల్స్ వస్తున్నాయి మీమ్స్ వస్తున్నాయి అవి నువ్వు చేసుకుంటావు కొన్ని సపోర్టివ్ గా తీసుకుంటా అసలు వల్గారిటీ లేకుండా చాలా బాగుంటది కొన్ని వల్గర్ గా చేస్తారు అండ్ నీకు శత్రువులు కూడా ఎక్కువే అని విన్నాను మరి ఇఫ్ దే ఆర్ నాట్ రెడీ టు డిస్కస్ అబౌట్ ఇట్ అండ్ దే వాంట్ కీప్ దిస్ ఎనిమిటీ అంటే నో ఒక లగర్కెళ్ళి సారీ చెప్పాలనిపిస్తే హీరోయిన్ గా కర్నింగ్ క్యారెక్టర్ వస్తే చేస్తావా నా బోల్డ్ క్యారెక్టర్స్ మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు హలో ఎవ్రీవన్ నమస్తే అందరికి హాజ్ వెల్కమ్ టు కిస్రా మీడియా సో ఎప్పటిలాగానే ఈరోజు కూడా ఒక స్పెషల్ క్రేజీ గెస్ట్తో నేను మీ ముందుకు వచ్చేసాను సో ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఎవరో తెలుసా అండి గుడ్డి పాప ఏంటి అలా అన్నాను అనుకుంటున్నారా సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సహస్ర ఈ రోజు మనతో ఉన్నారు సో తను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా తన జర్నీని ఎలా స్టార్ట్ చేసింది అండ్ ఇప్పటి వరకు తను అనుకున్నది రీచ్ అయిందా తన గోల్ ఏంటి అనేది తన మాటల్లో తెలుసుకుందాం లేట్ చేయకుండా చిట్ స్టార్ట్ చేసేద్దాం హై సహస్రా సహస్రా సో నువ్వు చూడడానికి చాలా చిన్న పిల్లల ఉన్నావు క్యూట్ గా ఉన్నావు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా నీ జర్నీ అసలు ఎలా స్టార్ట్ చేసావు నువ్వు ఇంత చిన్న పాప కదా నీకు అసలు సోషల్ మీడియా గురించి నాలెడ్జ్ ఎలా వచ్చింది యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి పెద్ద ఎక్స్ట్రోవర్ట్ నేను సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ సంథింగ్ ఐ హ్యావ్ ఇన్ సెలిక్ ఐ నో హౌ టు డాన్స్ ఎక్సెప్ట్ సింగింగ్ ఎనీథింగ్ ఐ కెన్ డూ సో ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ అండ్ ఈ ప్లాట్ఫామ్ లో అది నచ్చింది పీపుల్కి కి సో దే కాంగ్రాచులేషన్స్ సో సహస్ర ఈరోజే తను సోషల్ అంటే తన ఇన్స్టాగ్రామ్ లో వన్ మిలియన్ ఫాలోవర్స్ ఈ కంప్లీట్ అయ్యారు కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ మరి సహస్ర నువ్వు ఏం చదువుకుంటున్నావు అసలు స్టడీస్ విషయానికి వస్తే ఇప్పుడు నేను ఫ్యాషన్ డిజైనింగ్ ఫస్ట్ ఇయర్ సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎంతవరకు చదువుకున్నావు డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫ్యాషన్ డిజైన్ ఫ్యాషన్ డిజైన్ ఓకే సో అంటే నేను చూస్తే నాకు అలా అనిపించట్లేదు ఏదో ఎయిత్ నైన్త్ క్లాస్ చెప్తావేమో అని అనుకున్నాను యాక్చువల్ గా హౌ ఇలా మెయింటైన్ చేస్తున్నావు కొంచెం మాకు కూడా చెప్పొచ్చు కదా సీక్రెట్ గ్రో అవ్వట్లేదు నేను మెయింటైన్ ఏజ్ కి తగ్గట్టు పెరగట్లేదు హైట్ పెరగట్లేదు అంట హైట్ పర్సనాలిటీ ఏం ఏజ్ కి తగ్గట్టు ఓకే సో నేనైతే చెప్తున్నాను కదా చూడగానే సహస్ర ఇంటి ఇంత చిన్న పాపలా ఉంటది క్యూట్ గా ఎయిట్ చదువుతుందా నైన్త్ చదువుతుందా అని అనిపించింది ఎనీవేస్ సో ఎప్పుడు స్టార్ట్ చేసావు నువ్వు ఈ ప్లాట్ఫామ్ లో యాక్చువల్లీ నా అయిపోయిన తర్వాత మై ఫస్ట్ ఎవర్ మొబైల్ సో అందులో స్టార్ట్ చేసిన తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ మిడిల్లో అలా సడన్ గా ఒక వీడియో వైరల్ అవ్వటం దాని నుంచి లైన్ గా మిగతా మిగతా వాటికి ఎక్కువ లైక్స్ రావడం అది మాయల మునగాడి సాంగ్ విక్రమ్ గారిది సో ఆ సాంగ్ నాకు ఇలాంటి సాంగ్స్ ఇష్టం తమిళ్ డబ్బుడ్ ఎస్పెషల్లీ అవి చో మసాలా మసాలా ఉంటాయి సో అలాంటి సాంగ్స్ ఇష్టం అవి చేసినప్పుడు అలా బాగా లైక్స్ వచ్చేవి సో అలాంటి సాంగ్స్ వల్ల లైన్ గా రావటం దాంతో ఫాలోవర్స్ రావటం అలా అయింది డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ నుంచి స్టార్ట్ నీ జర్నీని టిక్ టాక్ అన్ని ట్రై టిక్టాక్ అంటే టిక్ టాక్ ఐ నెవర్ హ్యాడ్ రికగ్నైజేషన్ ఇన్స్టాగ్రామ్ లోనే రీల్స్ స్టార్ట్ అయిన తర్వాత రికగ్నేషన్ అనేది